చుట్టుపక్కలంతా మహిళలే కనపడుస్తున్నారు. ఇది మహిళా సాధికార కోసం తొలి మెట్టు మాత్రమే. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోమంటున్నా, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డల గురించి మాట్లాడిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మీరే ఆలోచించుకోండి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓటేస్తున్నాం, ఎప్పుడూ మిమ్మల్ని గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ఆలోచించాడు, ఇంట్లో ఇద్దరు బిడ్డలుంటే మగబిడ్డలకి ఆస్తులు ఇస్తాం, ఆడబిడ్డలు మాత్రం పెళ్లి చేసి బయట పంపిస్తాం, ఇది సబబు కాదని ఆలోచించి ఆస్తిలో హక్కు కేటాయించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అవునా కాదా? ఈ కాలం చిన్నపిల్లలు ఉన్నారు, మీరంతా ఒకసారి చరిత్ర చదువుకోవాలి, చదువుకోకపోతే చరిత్ర మర్చిపోయినట్టు అవుతుంది. ఈరోజు తల్లిదండ్రులు కాని ఆస్తులు హక్కు ఇవ్వకపోతే దబాయించి పోరాడి అవసరమైతే కోర్టు పోయి కూడా తెచ్చుకునే శక్తి చెంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఈరోజు చాలా మంది ఇక్కడ మహిళలు ఉన్నారు. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వీళ్ళందరూ వచ్చారంటే ఎంపీటీసీలుగా పోటీ చేశారు, సర్పంచ్లుగా పోటీ చేశారు, జడ్పీటీసీలు అయ్యారు, జిల్లా పరిషత్తులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. మొట్టమొదటిసారిగా అధికారంలో ముఖ్యంగా రాజకీయాల్లో 8% రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా అక్కడి నుంచి నేను చూశాను, మీరు ఏ పని చేసినా బ్రహ్మాండంగా రాణించారు. అయితే కొంతమందే వచ్చారు, మెజారిటీ ఇంట్లో నుంచి బయట రాలేదు. మీరు ఎప్పుడు చెప్పేవాడిని ఒక మాట, చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు, పెద్ద అయితే భర్తల పైన ఆధారపడతారు, మళ్ళీ ముసలి వాళ్ళు అయితే కొడుకులపైన ఆధారపడతారు. ప్రతిరోజు మగవాళ్ళు అంటారు మిమ్మల్ని, మీకేం తెలియదు, వంట చేయి, మాకు వడ్డించు, పిల్లల్ని చూసుకో, కడవన్నీ మేము చేస్తామనే పరిస్థితి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.